వెల్కమ్ టు రోల్ మీడియా గాల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న భారత్ చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడాక్ లోని పాంగాంగ్ సరస్సు కేంద్రంగా మరోసారి బయటపడ్డాయి సోమవారం ఈ సరస్సు సమీపంలో దాదాపు ఐదు వందల మంది చైనా బలగాలు ఏకపక్షంగా కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది అయితే చైనా తమ బలగాలు ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగలేదని ప్రకటించింది తమ బలగాలు వాస్తవాధీన రేఖ దాటి పాంగాంగ్ సరస్సు వద్ద ప్రాంతాన్ని ఆక్రమించినట్లు భారత్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చైనా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడాక్ లో తాజా పరిస్థితిని అంచనా వేయడంతో పాటు భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో త్రివిధ దళాల అధిపతులతో పాటు సిడిఎస్ బిపిన్ రావత్ కూడా పాల్గొంటున్నారు వీరితో పాటు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్జీత్ సింగ్ కూడా హాజరయ్యారు పాంగాంగ్ సరస్సు కేంద్రంగా తాజా ప్రతిష్టమైన నేపథ్యంలో చైనాతో చర్చల ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి వాస్తవాధీన రేఖ వెంబడి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్నాథ్ ఈ భేటీలో సైనిక పెద్దల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో చూడడం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి